రాష్ట్రంలో గురుకుల పాఠశాల మీద బీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా సిగ్గు చేయటాన్ని విమర్శిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట తరఫున గురుకులాలపై బీఆర్ఎస్ని ముమ్మాటికి తప్పుడు ప్రచారాలు చేస్తూ సంక్షేమ హాస్టల్లో ఉండే పిల్లలపై కారు పాటి కపట ప్రేమ చూపిస్తూ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్తో ప్రజల్లోకి ఏ అంశంతో వెళ్లాలో తెలియక గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులపై రాజకీయం చేస్తూ పిల్లల మరణంపై కూడా రాజకీయాలు చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటు. సభ్య సమాజం ఈరోజు చూస్తా ఉంది. ఆనాడు మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలో ఎలాంటి అభివృద్ధి చేసిరు? నాణ్యమైన ఫుడ్ కూడా విద్యార్థులకు అందజేయకుండా కనీస గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చేసిన మాటలు ఒక్కసారి మరల గుర్తు చేసుకోండి. ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి గురించి, రాజకీయ మనుగడ గురించి, శవాల మీద రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తన మనుగడను కాపాడుకోవడం చేస్తున్న ప్రయత్నం ఇది. వాకిడి ఆశ్రమ పాఠశాలలో ఎవరైతే విద్యార్థిని శైలజ చనిపోవడం చాలా బాధాకరం. అలాగే ఆ మరణం పట్ల టోటల్గా ప్రభుత్వం తరఫున చింతిస్తూ ఎవరైతే అస్వస్థత గురయ్యారో వాళ్ళను నిమ్స్ ఆసుపత్రిలో కానీ కార్పొరేట్ ఆసుపత్రిలో కానీ ప్రభుత్వం సొంత ఖర్చులతో వాళ్ళకు అన్ని విధాలుగా మెరుగైన వైద్యం అందించే విధంగా ఇక్కడ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర మంత్రి అయినటువంటి కొండ సూర్యకమ్మ గారు, పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా మంత్రులందరూ వెళ్లేసి నిమ్స్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో విద్యార్థులను పరామర్శించి పూర్తి చికిత్సకు అవసరమైనటువంటి ఖర్చు కూడా ప్రభుత్వమే భరించిందని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంకో విషయం చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వంలో 7 ఏళ్ల పాటు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో కార్యదర్శిగా పనిచేసి బీఆర్ఎస్ నేతగా ఈరోజు కొత్తగా అవతారం ఎత్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విద్యార్థుల పట్ల మంచి కార్యక్రమాలపై ఆర్ఎస్ ప్రవీణ్ ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా ఈరోజు బద్నాం చేసి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ గారు కార్యదర్శిగా పనిచేసేటప్పుడు ఆహార పదార్థాలు కానీ ఇతర వస్తువులను కానీ ఈ గురుకుల పాఠశాలలో సరఫరా చేసే టెండర్ తానే స్వయంగా తీసుకున్న సందర్భం మీకు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ విధానంలో వారికి టెండర్లు దక్కేలా ప్రవీణ్ కుమార్ చేసిన కీలక పాత్ర పోషించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అవుట్సోర్సింగ్ విధానంలో మీరు నియామకాలు క్రమబద్ధంగా కాకుండా తప్పుడు చేసిన ఘనత మీది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మరోసారి తెలియజేసుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కార్యదర్శిగా కొనసాగే కాలంలో ఈరోజు సిఆర్ఓ ఆఫీసులు మొత్తం కొత్తగా సృష్టించి పైసలకు అమ్ముకున్న సందర్భాలు కూడా మరలా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు ఏం ముఖం పట్టుకుని మీడియా ముందుకు వచ్చి నువ్వు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు, ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఇవాళ గురుకులపై ప్రజలకు అవగాహన కల్పించడం, పిల్లలకు గురుకుల వైపు ఆకర్షించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధులై పనిచేస్తా ఉంది. ప్రవీణ్ కుమార్ గారు పలు గురుకులాల్లో ఇతర సంస్థల్లో అసిస్టెంట్ కేర్ టేకర్ గా పేరుతో తన అనుచరులను నియమించి ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్లతోనే నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్ము ఎత్తే విధంగా ఫుడ్ పాయిజన్ అయిందని ఈరోజు కూడా వాళ్లతో నువ్వు ఫోన్లలో టచ్లో ఉండుకుంటా వాళ్లతోనే తప్పుడు ప్రచారాలు చేపించుకుంటూ ఫుడ్లో నాణ్యంగా లేదని చెప్పించే ప్రయత్నం కూడా ఆర్ఎస్ ప్రవీణే చేస్తున్నాడు. నాణ్యంగా లేదని చెప్పించే ప్రయత్నం కూడా ఆర్ఎస్ ప్రవీణే చేస్తున్నాడు. దానికి మా దగ్గర నిజమైన ఆధారాలు ఖచ్చితంగా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇప్పటికైనా మీరు గతంలో కనీసం మీరు పనిచేసే వాళ్లకు వంట మనుషులకు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కానీ మీరు జీతాలు ఇయ్యనే పాపన మీరు చేసిరు అప్పుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గురుకుల పాఠశాలలో నిన్నటికి నిన్న మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అందరు మంత్రులు, ఎక్కడెక్కడ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గారు స్వయంగా గురుకుల పాఠశాలలో జరుగుతున్న
అవినీతి ఏదైనా లోటుపాటు ఉంటే ఇంపిడెంట్లీ రివ్యూ మీటింగ్ తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, అన్ని గురుకుల పాఠశాలలు సందర్శించి నాణ్యమైన ఫుడ్ విద్యార్థులకు అందించే విధంగా ఏ సౌకర్య అసౌకర్యాలు కలగకుండా విద్యార్థులను మంచిగా కాపాడుకునే విధంగా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, గురుకుల పాఠశాలలో మీరు రాజకీయం చేయాలని చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మీరు రాజకీయం చేయాలంటే విద్యార్థుల మీద కాదు, మీరు రాజకీయం చేయాలంటే నీకు ఇంకో ఉనికి లేకుండా అయ్యారని గులాబీ కలర్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీని విమర్శించే మాత్రం సహించబోమని మేము తెలియజేస్తా ఉన్నాం. నీకు కూడా నువ్వు చేసిన అవినీతి పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నీ అవినీతి గురుకుల పాఠశాలలో ఉద్యోగాల్లో ఉద్యోగాలు పెట్టించడంలో కానీ అన్ని అక్రమాలను బయటకు తీసే క్రమం త్వరలోనే ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఆపుకోవాలని మీరు 2021లో కూడా అనుమతి లేకుండానే 5 సిబ్బందిని, 2,240 కూడా మీరు కోడింగ్ అకాడమీ ప్రారంభించారనే సంఘటన కూడా మీకు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కోర్ అకాడమీకి 21 సిబ్బందిని, 2 వాచ్మెన్లను పూర్తి స్థాయిలో లాబీని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 2021-22లో కూడా ప్రభుత్వ అనుమతి లేకుండానే కోడింగ్ బోధనకు అంటూ ఒక ప్రైవేట్ కంపెనీకి 3 మీరు ఇచ్చిన సంఘటన మర్చిపోయారని నేను ఆర్ఎస్ ప్రవీణ్ అడుగుతా ఉన్నా. దయచేసి మీరందరూ ఇప్పటికైనా ఏ ఒక్కరు కూడా గురుకుల పాఠశాలలో ఏ ఇబ్బందులు కలగజేయకుండా అన్ని సౌకర్యాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ప్రతి ఒక్కరు గురుకుల పాఠశాలలో మెరుగుపరిచే విధంగా, గురుకుల పాఠశాలలో ఉన్నత చదువు అందే విధంగా, సరైన బోధన అందే విధంగా అన్ని సౌకర్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేస్తుందని నేను తెలియజేస్తా ఉన్నా.